తిరుపతి పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు గత రాత్రి తిరుపతి నగరంలోని ఈస్ట్ డివిజన్ పరిధిలోని అల్లిపిరి యూనివర్సిటీ అలాగే వెస్ట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ మూకమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించిన క్రమంలోనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిబిఆర్ రోడ్లో గల స్పా సెంటర్ మీద సైతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు స్పా సెంటర్లోనే మనం ఉన్నాము. ఇదే ప్రాంతంలోనే రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లుగా 8 మందిని గుర్తించి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ పోలీసు విచారణ నేపథ్యంలోనే ఈ స్పా సెంటర్ను సీజ్ చేసి విచారణ అయితే చేపడుతున్నారు. ప్రధానంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యానికి వ్యక్తం చేసింది. అలాగే పోలీసులు సైతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్పీ సూచించారు. ఆ మేరకు పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి వ్యభిచార సంఘటనలు జరగడం పట్ల ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రతిష్టాత్మక చేపట్టింది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవి పవిత్ర పుణ్యక్షేత్రం నిర్వహించేందుకు వీల్లేదు, అలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం సైతం సూచించడంతోనే పోలీసు యంత్రాంగం దీనిపై పటిష్టంగా చర్యలు చేపట్టింది. చర్యలు చేపట్టడమే కాకుండా దీని వెనక ఎవరున్నారు, ఈ దీని వెనక రాజకీయ ప్రమేయం ఏమైనా ఉన్నదా అనే కోణంలో సైతం పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలోని మాల్ సెంట్రల్ అంటే అసోసియేట్ మాల్ సహకారంతోనే తిరుపతిలో స్పా సెంటర్ బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలకి వడిగట్టారని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అయితే నిర్ధారించారు. ఈ దర్యాప్తులో భాగంగానే గత రాత్రి పట్టుకున్నటువంటి మహిళలు, వాళ్ళు ప్రధానంగా యువతి యువకులు, వీళ్ళు మహారాష్ట్ర ముంబై రాష్ట్రాలకు చెందిన అమ్మాయి మహిళలుగా యువతలుగా గుర్తించారు. వీరిని సైతం వారి పూర్వపరాలు అంతా కూడా సేకరించి వీళ్ళు ఉపాధి నేపథ్యంలోనే తిరుపతికి ఉపాధి అవకాశాల కోసం తీసుకొచ్చి ఇలాంటి వ్యభిచార కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది స్పా సెంటర్ అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే నిర్ధారించారు. అయితే ఈ ఉపాధి అవకాశాల వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఏంటి, ఢిల్లీలో ఎవరితో వీళ్ళ సహకారం అందిస్తున్నారు అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో గత రాత్రి జరిగినటువంటి 8 సెంటర్లలో ఇలాంటి దాడులు చేయగా డిబిఆర్ హాస్పిటల్ రోడ్లోని స్పా సెంటర్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వాళ్ళని పోలీసులు సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం సైతం పోలీసు అధికారి ఎస్పీని సూచించింది. ఆ సూచనల మేరకే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే కాక దీని వెనక ఎవరున్నారు, ఏంటి అనేది పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారిస్తూ చర్యలు చేపట్టేందుకు విచారణ అధికారులను సైతం నియమించినట్లుగా డిఎస్పీ రాత్రి పేర్కొన్నారు. అయితే రాత్రి స్పా సెంటర్లో పట్టుబడిన విట్లందరూ కూడా పూణే మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో దీని వెనక ఢిల్లీలోని మాల్ సెంటర్ సహకారంతోనే ఇక్కడ తిరుపతిలో స్పా సెంటర్ని నిర్వహిస్తున్నారు, దీనికి సహకారం అందిస్తున్న వారు ఎవరు అనే దాని మీద దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగానే ఒక బృందాన్ని సైతం ఢిల్లీకి పంపించారు. అలాగే పూణే మహారాష్ట్ర చెందినటువంటి విట్లు రాత్రి పోలీసులకు దొరికినటువంటి యువతుల యొక్క అడ్రస్లను సైతం తీసుకొని దాని మీద పూర్తిగా విచారించి వీళ్ళని ఎవరు పంపిస్తున్నారు, ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారు, అదే కాకుండా ఉపాధి అవకాశాల పేరుతో యువతలను ఇలాంటి పడిపృత్తులకు పండబెడుతున్నటువంటి వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అధికారులు సైతం దృష్టి సారించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టామని చెప్పి పోలీసులు సైతం పేర్కొన్నారు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం మరింత దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు సైతం భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.